హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న ఔటింగ్కి వెళ్తున్నామండి. ఫ్లోర్ ఫ్యామిలీస్ అందరం కలిసి నియర్ లొకేషన్కి వెళ్తున్నాము. ఈ వ్లాగ్లో మీరు అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ చూడొచ్చు. కిడ్స్ ఇంట్లోనే ఉండి బోర్ ఫీల్ అవుతున్నారని వాళ్ళని ఎంగేజ్ చేయడానికి చిన్న ఔటింగ్ ప్లాన్ చేశామండి. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ బాచ్పల్లి ఏరియా నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ ప్లేస్కి రూట్ మ్యాప్ కోసం మనం గూగుల్ మ్యాప్స్లో అర్బన్ పార్క్ నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా అని సెర్చ్ చేసుకోవాలి. మన వేలో ఇటు టూ సైడ్స్ మనకు బాగా చెట్లు కనిపిస్తాయండి. చాలా ప్లెజెంట్గా అనిపించింది. మనకు నియర్ లొకేషన్ ఇది చూడండి. కిడ్స్ హాయ్ బాయ్ చెప్పుకుంటూ చాలా సరదాగా సాగింది జర్నీ. ప్రతి కారులో పిల్లలున్నారు. మేము ముందు వెళ్ళాలి, మేము ముందు వెళ్ళాలి అనుకుంటూ ఇలా జర్నీ సాగింది. చూడండి, వే అంతా టూ సైడ్స్ మనకి ఇలా ఫుల్ ట్రీస్తో నిండిపోయి ఉంది. ఇలా మధ్యలో బోట్స్ కనిపిస్తూ ఉంటాయండి. యానిమల్స్ ఉన్నాయి, కొంచెం స్లోగా వెళ్ళండి అని. కోతులు అయితే చాలా ఉన్నాయండి, ఇలా రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. కొంచెం మనం స్లోగా వెళ్ళాలి. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయండి, వీటికి బనానాస్ ఇవ్వడానికి ఇక్కడ ఆగాము. ఇక్కడ ఒక చిన్న కోతి పిల్ల ఇలా చెట్టును పట్టుకొని చాలాసేపు ఆడుకుంది. చాలా క్యూట్గా ఉంది. కోతులన్నీ చక్కగా బనానా పీల్ తీసేసి లోపల ఉన్నది మాత్రమే తింటున్నాయి. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇదేనండి అర్బన్ పార్క్ నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా. టూ సైడ్స్ మనకు ఫారెస్ట్ ఉంది. ఇదైతే మొత్తం పార్కింగ్ ప్లేస్ అండి. చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు. ఆపోజిట్లో ఉండేది మనకు పార్క్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది టికెట్ కౌంటర్ చూడండి. ఇది 9:30 to 5:00 వరకు ఉంటుంది. టికెట్ పెద్దవాళ్ళకి 20 రూపీస్ అండి, చిన్నపిల్లలకు 10 రూపీస్. చూడండి, ఆపోజిట్ అంతా మనకు పార్కింగ్ ఏరియా. సండే కాబట్టి కొంచెం క్రౌడీగానే అనిపించింది మాకు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా మొత్తం ఫారెస్ట్ కనిపిస్తుందండి. మిడిల్లో మనకు స్టెప్స్ ఉంటాయి. ఇవి స్టెప్స్ అండి లోపలికి వెళ్ళటానికి. మిడిల్లో అలా మనకు చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. లోపల మనకు చాలా రోడ్స్ ఉన్నాయండి, మేమంతా కవర్ చేయలేకపోయాము. ఇది ఈ పార్క్ మొత్తం మ్యాప్ అండి. దీనిని చూసుకొని మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఈ వేలో వెళ్తే మనకు ట్రెక్కింగ్ పాత్ ఉంది. వాచ్ టవర్కు దారి అని ఉంది కదా, అక్కడ ఒక వాచ్ టవర్ ఉందండి. దాని మీద నుంచి చూస్తే మనకు ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది. ఇది ట్రెక్కింగ్కి వెళ్ళే వే అండి. వేలో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఏం లేవు, మనం ఈజీగానే వెళ్ళొచ్చు.
ఇలా ఫారెస్ట్ మధ్యలో మనకు వేవ్ ఉంది. ఆల్మోస్ట్ ఇది 1.5 కిలోమీటర్ ఉండొచ్చు మనకు వాచ్ టవర్ దగ్గరికి. కిడ్స్ కూడా ఈజీగానే వాక్ చేయగలరండి, రోడ్ బాగానే ఉంది, ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఏం లేవు. ఇది ట్రెక్కింగ్ పాత్ ఎండ్ అండి, ఇక్కడ మనకు ఇంకొక రోడ్ వస్తుంది. ఈ వేలో వెళ్తే మనం వాచ్ టవర్కి వెళ్తాము. ఇన్ని ట్రీస్ మధ్యలో మనకు ఎండగా ఏమనిపించదు, చల్లగానే ఉంది. ఇదే వాచ్ టవర్, దీనిపైనుండి చూస్తే మనకు ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది. ఇదే అండి మనకు పైనుంచి కనిపించే మొత్తం ఫారెస్ట్ వ్యూ, చాలా బాగుంది. ఇంకా రెయినీ సీజన్లో వస్తే ఇంకా గ్రీనరీగా ఉంటుంది. మనం వచ్చిన వేలోనే తిరిగి బ్యాక్కి వెళ్తే మెయిన్ గేట్ దగ్గరకు వెళ్తాము. ఆఫ్టర్నూన్ ఇక్కడే లంచ్ చేసాము, మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని తీసుకొచ్చుకోవచ్చు. లంచ్ తర్వాత ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాము. ఒక 55 కిలోమీటర్స్ దూరంలో మనకు ఏడుపాయల దుర్గా భవానీ అమ్మవారి టెంపుల్ ఉందండి, అక్కడికి వెళ్ళాము. కానీ సండే క్రౌడీగా ఉండటం వల్ల టెంపుల్లోకి వెళ్ళలేదు. ఇక్కడ ఒక చిన్న డ్యామ్ ఉంది, ఈ డ్యామ్ దగ్గరకు వచ్చాము. ఈవినింగ్ 5కి రిటర్న్ అయ్యాము. మాకు ఈ వేలో బ్యూటిఫుల్ సన్సెట్ కనిపించింది, దీన్ని ఎంజాయ్ చేస్తూ హౌస్కి రీచ్ అయిపోయాము. మీకు చిన్న పిక్నిక్ ప్లాన్స్ కనుక ఉంటే ఒకసారి ఈ ఆప్షన్ని చూడండి.